లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారి మెగా డిస్కౌంట్ సేల్. సెలెక్టెడ్ గోల్డ్ ఐటమ్స్ పై తరకు మజూరీ లేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అభిమానులు గెంతేసే మ్యాటర్ పుష్పరాజ్ కోసం పవన్ కళ్యాణ్. ఎస్, కాంట్రవర్సీకి బ్రేక్ వేసేలా పుష్పకి హైప్ వచ్చేలా ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజమెంతో తెలియదు కానీ అది జరిగితే మాత్రం హైలైట్. ఇంతకీ ఏంటా మ్యాటర్? మెగా వర్సెస్ అల్లు. అల్లు వేరు, మెగా వేరు. మెగా అభిమానులు, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ఫైట్. ఒకరిని మించి మరొకరు సెటైర్లు, ట్వీట్స్ తో రచ్చ. కట్ చేసే పుష్ప టూ కోసం పవన్ కళ్యాణ్ అంటూ ఓ వార్త హల్చల్. మెగా అల్లు ఫ్యామిలీ అంటే ఒకప్పుడు ఒకటే కుటుంబం, ఫ్యాన్స్ కూడా అంతే. ఓన్లీ మెగా ఫ్యాన్స్ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు అల్లు మెగా వేరువేరు. అల్లు ఆర్మీ, మెగా ఫ్యాన్స్ సపరేట్. గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఇష్యూ ఫైట్ సోషల్ మీడియాను కుదిపిస్తుంది. గత ఏళ్ల నుంచి రెండు కుటుంబాల మధ్య వార్ నడుస్తున్నట్లు పుకార్లు ఉన్నా అటు మెగా ఇటు అల్లు ఫ్యామిలీస్ వాటిని ఖండించాయి. కానీ ఏపీ ఎన్నికల వేళ నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి తన మద్దతు తెలపడంతో మరోసారి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయింది. ఒకవైపు మెగా హీరోస్ అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ కోసం పిఠాపూర్లో ప్రచారానికి వెళ్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం అలా మెగా ఫ్యాన్స్ మధ్య వేరే లెవెల్లో ఫైట్ కు దారితీసింది. ఇండైరెక్ట్ గా నాగబాబు లాంటి వారు కూడా ట్వీట్ చేసి అల్లు అర్జున్ కు కౌంటర్ వేశారు. ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ సైతం పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్ 40 ఏళ్ల క్రిందట సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, అయితే ఇప్పుడు సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని అల్లు అర్జున్ పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడిచింది. తర్వాత అల్లు అర్జున్ కూడా ఓ ఆడియోలోంచ్లో నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలా మెగా వర్సెస్ అల్లుగా మారిన సందర్భంగా తాజాగా ఓ న్యూస్ ఆసక్తి రేపుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న పుష్ప టూ ది రూల్ మూవీ 5 డిసెంబర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పలు ప్రముఖ నగరాల్లో చిత్ర బృందం వేడుకలు నిర్వహిస్తోంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా 4 డిసెంబర్ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు పుష్ప టీమ్ సిద్ధమవుతోంది. అయితే ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే పుష్పపై ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అడ్డుకోవాలని చూస్తున్నారంటూ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్న వేళ పుష్ప ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం రాజకీయ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తోంది. ఈ వార్త అటు రాజకీయ ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప సినిమా పైన విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఈవెంట్ కు వస్తారా అని $1 మిలియన్ ప్రశ్ననే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతోంది. అయితే ఇది జరిగితే మాత్రం అభిమానులకు, అటు అల్లు అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు పండుగనే చెప్పాలి.